ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమన్నారు మంత్రి సీతక్క. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. విఐపీ వివీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య శాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్ను ఏర్పాటు చేశామని, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు సీతక్క తెలిపారు. 4000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 24 వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజలు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పీఓ గారు, అదేవిధంగా ఎన్డోమెంట్ అడిషనల్ కలెక్టరు, ఇతర పోలీస్ అధికారులు నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేము. ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా 13-14 రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది.